Grupo Comercial. Ah, pinche, mirando el pitcher, ¿no? Dices. Dices y... Miriam, aquí, cámaras para una, mirando el Miriam del micrófono, ¿no? Porque Dices y... Pártico se va a chingar el meeting, ¿no? Vale, cari pinche la mirante con chupón, ¿no? మధ్యలో పెట్టుకోగలరు. అప్పుడు ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ కొంచెం పక్క వచ్చేయండి ప్లీజ్. మీరు కూడా కొంచెం ముందు ప్లీజ్. మీరు కూడా కుర్చీలు వేసుకుని కూర్చొని కొంచెం ఇబ్బంది. నాకు ముందు ఉన్న వరుసలకు నేను కనిపించాను. నేను చూడాలి వాళ్ళు, నేను చూడాలి. కుర్చీలు కాదు, యాక్చువల్గా ఇది నా బ్లాక్ అవుతుంది. నేను వాళ్ళతో మాట్లాడతాను. బ్లాక్ క్షమించాలి. ఇక్కడ నా ముందు కూర్చున్న వాళ్ళకి కెమెరాలు అడ్డంగా ఉన్నాయి. కొంచెం మీరు కొంచెం నిశ్శబ్దం పాటిస్తే మీరు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ముందస్తుగా జనసేన ఆలోచన విధానం ఒక కొత్త యువరత్నం రావాలి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు కాదు. రాజకీయం అంటే, రాజకీయం అంటే ప్రతి సమాజంలో ప్రతి సామాన్యుడి నుంచి కొత్త యువరత్నం రావాలని కోరుకునే విధంగా ఆలోచన కేవలం ఆవేశంతో కాకుండా ఆలోచన శక్తి ఉన్న కొత్త యువరక్తం జనసేన పార్టీని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో భాగంగా ఈ ఔత్సాహికుల వేదిక అనేది పెట్టడం జరిగింది. అది మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. ఇది ప్రత్యేకించి కేవలం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ సిద్ధాంతాన్ని కానీ మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్తాం, మసీదులోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు మోచేతులు కడుక్కొని వెళ్తాం, చర్చిలో కూర్చున్నప్పుడు తలకు ముసుగేసుకొని మనం ఎంత శుభ్రంగా ఉన్నామని చెప్తాం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచి చేసుకుని వెళ్తాం. అలాగే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఒక సిద్ధాంతాలు తాలూకు శుచి లేకుండా రాజకీయాల పార్టీ నడపలేదు. మనం ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి? నేను రాజకీయ పార్టీ జనసేన పార్టీ పెట్టానంటే ఏదో సరదాగా 4-5 సినిమాలు చేసేసి అందరు చప్పట్లు కొడుతున్నారు కదని చెప్పి ఆ జోష్తో నేను సినిమాల్లోకి రాలేదు. నేను రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయించుకున్నాక సినిమాల్లోకి వచ్చాను. అది దయచేసి ఇప్పుడు తెలుసుకోండి. అది ముందు నేను రాజకీయాలు అనుకోలేదు. నేను అనుకుంది చిన్న చాలా చిన్న వయసులో నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి పనిచేయాలి, దానికి ఏంటని దారులు ఎత్తికేవాడు. అది నేను చేసింది. అలాగే ఎందుకు పదే సౌండ్ వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? అన్నీ కొత్తాయి కదా బాబా, కొంచెం అటు ఇటు నేర్చుకుంటాం వాళ్ళందరూ. కింద అనుభవం ఎలా వస్తాయి? కింద మీద పడితేనే కదా అనుభవం వస్తుంది. పుట్టగానే ముఖ్యమంత్రులు అయిపోతారా లేదంటే తాకే వయసు రాగానే కొత్త మంత్రులు అయిపోతాం? నేర్చుకుంటాం, దెబ్బలు తింటాం, ఎదుగుతాం, కింద పడతాం, మీద పడతాం,
కానీ ఖచ్చితంగా పై పైకి లేచి ఎదురు పెట్టండి. నేను ఎందుకు కేవలం సామాన్య జన సైనికుల మీటింగ్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు కేవలం ఒక బలం ఆలోచన శక్తి ఉన్న జన సైనికుల మీటింగ్ ఎందుకు పెట్టానంటే, ఒక యంత్రాన్ని నడిపేటప్పుడు ఒక దేహాన్ని నడపాలంటే రక్తం కావాలి. ఆ రక్తమే మీరు, ఆలోచన శక్తి ఉన్న మీరు. నేను చాలా ఆలోచనతో వచ్చాను రాజకీయాల్లోకి. నిన్న విశాఖపట్నంలో బీఆర్పీ ఓటమి గురించి మాట్లాడితే ఏదో రెండు మూడు ఉదాహరిస్తే సాయంత్రం ఎవరు చెప్పారు, మీరు బీఆర్పీని ఉదాహరించకుండా ఉంటే బాగుంటుంది అంటే, అలా ఎలా ఉంటుంది? అది నా హిస్టరీ, అది నేను దాన్ని తప్పించుకోను.
ఎత్తి పుట్టు కడక యువశక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. ఇప్పుడు ప్రజ ఉదాహరణకి అంటే నేను నన్ను పెంచిన మా అమ్మాయి ఒక మీటింగ్ వచ్చిన అలాంటి మీటింగ్ చూసి ఈయన ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న పార్టీ కూడా కూలిపోవడానికి నిస్వార్థం లేని వ్యక్తులు లేకపోవడం కేవలం పిరిగితనం ఐడియలాజికల్ బలం సైద్ధాంతిక శక్తి ఎందుకు చేస్తున్నావు సైద్ధాంతిక బలం లేకుండా ఇవన్నీ వచ్చేటప్పటికీ ఇవన్నీ అందుకని ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినేసింది. అందుకని నేను కేవలం నేను బయటకు వెళ్ళి మాట్లాడేసి రాత్రి రాత్రి నిర్మాణం చెప్పేసి
అంటే ఆయన బలహీనుడనా? మీకు మీరు చూపించే దమ్ము తెగింపు సమానంగా ఉండాలి. చిరంజీవి గారికి ఒక న్యాయం, మా నరేంద్ర మోదీ గారికి ఒక న్యాయం ఉండాలి. కుదరదు. తప్పు ఎవరు చేసినా మీరు ఒకటేలాగా మాట్లాడగలిగితేనే రాజకీయాల్లో ఉన్నామే. ఇలా మాట్లాడాలి అంటే నేను మాట్లాడచ్చు, ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలను. ఇది వీళ్ళందరూ తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఇంత విలువలు ఎందుకు? నేను ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీలు ఎందుకు చూసేవాడిని అంటే, ఒకసారి భీమరావు బాడ అని ఒక చిన్న బస్తీ ఉండేది. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇల్లు కట్టుకుంటే అప్పటి ముఖ్యమంత్రి లేట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కాంగ్రెస్ పక్క భవనం, గాంధీ భవన్ పక్కనే ఉండేది. అది కూడా గాంధీ భవన్ లో కలిపేయాలని రాత్రికి రాత్రి వెళ్ళి ఫోర్సెస్ ని పంపించి వెకేట్ చేయించేశారు. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను. నాతో పాటు ఈయన పరకల ప్రభాకర్ గారు కూడా ఉన్నట్టున్నారు. ఆ రోజున వెళ్ళి చూస్తుంటే కింద పడిపోయిన పూజా విగ్రహాలు, పూజా పటాలు, అంటే అప్పుడే దీపారాధన చేసిన పడిపోయినాయి. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఇక్కడ ఇంతమంది బతుకుతున్న దాన్ని నిర్దాక్షిణ్యంగా, అంటే నేనేమంటానంటే ఆ రోజున నా కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు కోపం వచ్చిందంటే, రాష్ట్రంలో ఎక్కడ వేలు పెట్టా మీదే కదా, మీకు స్థలం దొరుకుతుంది కదా, అలాంటిది వెళ్ళి పోయి చిన్న ఊర పిచ్చుకల మీద పడతారేంటి అని అనిపించింది. మీకు ఇంత శక్తి ఉండి మీ బ్రహ్మాస్త్రం అంతా తీసుకెళ్లి చాలా చిన్నది, ఒక నాలుగు ఒక ఆరు అడుగుల నుంచి పది అడుగులు ఉన్న రూమ్ లో అలా ఉన్న బస్తీలు మీరు కొట్టేయడం చాలా బాధ కలిగించింది. పోని పునరావాసం పోయి నన్ను అర్థం చేసుకున్నాం సరేలే అని నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో. అప్పుడు దాకా నేను బయటకు వస్తే అరెస్ట్ నాకే తెలియదు, ఎందుకంటే ఎక్కించి చాలాసార్లు మాట్లాడిన చాలా ఎక్కువని చెప్పి నన్ను వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో పెడితే నాతో పాటు ఈయన పరకాల ప్రభాకర్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. పరకాల ప్రభాకర్ గారిని ఫస్ట్ టైం ఈ మాట్లాడక ముందు ఫస్ట్ టైం అదే కలవటం, ఆయన ఊగిపోతే కనిపించాడు. నాకు ఆశ్చర్యం, ఏం కమిటెడ్ వ్యక్తి అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కలుగుతారు, వాహ్ అనిపించింది. అసలు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అవి తీసుకెళ్లాలని చెప్పి నెక్స్ట్ డే నేను అడిగాను, ఏమంటే అక్కడికి వెళ్దామంటే అది నేను అయిపోయింది కదా నా ఇష్యూ, దాని గురించి ఏం మాట్లాడతాం అన్నారు. అప్పుడు నాకు అడుగుమండి, అంటే మీరు ఒక ఇష్యూని తీసుకొని ఆ రోజు డ్రామా చేసి ఆ రోజు డ్రామా అయిపోయింది, సినిమా షో అయిపోయింది, లెట్స్ గో, పద 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 చలో చలో నెక్స్ట్ 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 షో నెక్స్ట్ షో ఇట్లా. ఇలాంటి భావజాలం ఆలోచన ఉన్నందువల్లే దేశం ఇలా అధోగతికి పాలింది, ఇలాంటి వ్యక్తులు ఉన్నందువల్లే అధోగతికి పాలైంది. ఎగ్జాక్ట్లీ అది నాకు అందుకని. కానీ నేను ఆపల, నా సాయశక్తులు నేనేం చేశాను, నెక్స్ట్ డే నేను ఆపల, మళ్ళీ వెళ్ళి కలిశాను. ఎక్కడికి వెళ్ళి పునరావాసం ఇచ్చారంటే, పునరావాసం ఇచ్చిన చోట అది ఇంకెవరికో సంబంధించింది. రెండు వర్గాల మధ్య వాళ్ళు చూసి వాళ్ళు ఒక తల్లి ఏడుపు నాన్ను కదిలించేసింది. ఆ రోజున నా కన్న కూతురు ఎంత కొంత నేను చిన్న ఇంట్లో ఉంటున్నా, తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే బాత్రూమ్కి చిన్న చిన్న స్నానం చేయడానికి గదులు కూడా లేవు, ఇక్కడ తలుపులు లేవు. నా వయసు వచ్చిన బిడ్డని ఈ చుట్టుపక్కల దూరాలు చూస్తుంటే నాకు ఏం నా బిడ్డని ఎలా రక్షించుకోవాలి తెలియట్లేదు అన్న కదా. తల్లి కన్నీళ్ళు నన్ను కదిలించేసి అందుకు నేను చెప్పాను, బయటకు వచ్చి కాంగ్రెస్ ఎందుకు తిట్టాను అంత బలంగా తిట్టానంటే, ఆ తల్లి కన్నీళ్లు ఇలాంటి నిలబడలేని రాజకీయ పరకాల ప్రభాకర్ లాంటి మా పార్టీ వ్యక్తిని నిలబడలేని రాజకీయాలను కోపంతో తిట్టాను ఆ రోజున. అలాంటి తప్పులు, అలాంటి కమిట్మెంట్ లేని వ్యక్తులు జనసేన పార్టీలో ఉండకూడదు. మన వల్ల ఎంత సాధ్యపడితే సాధ్యపడేలా చేద్దాం, అది ఒక్కరోజులో కాకపోవచ్చు కానీ కమిట్మెంట్ లోపం ఉండకూడదు. ఒకసారి అనిపిస్తుంది, ప్రతిసారి నాకు రకరకాల పరిస్థితులు పరిశీలిస్తుంటాను, చదువుతుంటాను. ఒకసారి నక్సలైట్ల ఉద్యమం గురించి చూస్తుంటాను, అసలు వీళ్ళు ఎందుకు ఇంత కోపంతో ఉండాలి, వీళ్ళు ఎందుకు ఇంత సామ్రాజ్యవాదం, ఎందుకు ఇంత కోపం ఉంటుంది, అసలు వీళ్ళని ఏమి నడిపిస్తుందంటే, వాళ్ళ దగ్గర డబ్బుల్లో వేల కోట్లు కానీ ఎంటైర్ ఇండియాలో ఉన్న చాలా స్పెషల్ ఫోర్సెస్ ని వాళ్ళు ప్రత్యేకంగా ఖర్చు పెడతారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కేవలం
వాళ్ళ నమ్మిన సిద్ధాంతం మీద ఒక ఆలోచన విధానం ఉంది, అది మంచిగా చేయడం, అది నష్టం చేయొచ్చు నష్టం చేయకపోవచ్చు, అది ఒక సెపరేట్ డిబేట్ అది. కానీ వాళ్ళ దగ్గర తినడానికి కూడుందా గోడుందా ఏమీ లేదు, కానీ బలంగా మాట్లాడగలరు. అంటే ఏంటి, ఇట్ ఈస్ ద కమిట్మెంట్. సో కమిట్మెంట్ చాలా ముఖ్యం నువ్వు నమ్ముకున్న సిద్ధాంతానికి. అది నష్టం జరుగుద్ది లేదు వీటన్నిటికంటే గొప్ప, అది సెకండరీ అది. కానీ నేనేం చేశానంటే అసలు ఎలాంటి సిద్ధాంతాన్ని ఆలోచన విధానాన్ని ఉంటే మంచిది దేశానికి, అది నేను చిన్నప్పటి నుంచి నేను వెతికిన నేను చేసుకున్న రీసెర్చ్, ఇప్పటికి చేస్తుంటాను ఎందుకంటే ఇప్పటికి తెవలదు కాబట్టి. అంటే క్యాపిటలిజం ఉండాలా, కమ్యూనిజం రైటా, లేదంటే భారతదేశం ఎంచుకున్న సోషలిస్ట్ వాల్యూస్తో ఉన్న పార్షియల్ క్యాపిటలిజం రైటా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను వెతికాను, నేను చదువుకున్నాను. నాకు కన్ఫ్యూజన్, ఒక స్థాయికి వచ్చాక నాకు సమాధానం దొరక నాకు పిచ్చి వచ్చేసింది. అంటే నాకు ఏమి చేయాలో నాకు అంటే స్థిమితం పోయింది. నాకు సినిమాలో ఉండలేను, బయట తిరగలేను, ఇన్ని సందర్భాలు ఇన్ని పాడ్డాను మధ్యలో, అందుకే సినిమా మీద ఫోకస్ పోయింది. 10-12 సంవత్సరాలు నాకు ఏం చేయాలో తెలియల, కానీ నా విలువలు చంపుకోలేను, కరప్ట్ అవ్వలేను. సడన్ గా అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయితో డాన్సులు చేయలేను, అదొక నరకం వాళ్ళ సినిమాల్లో. అందుకే బంగారంలో ఏదో పాట పెట్టారు బాధ ఏదో, ఆ పాట పెడితే నాకు చాలా ఎబ్బెట్ అనిపించేసింది. నేనేం చెప్పాను, ఎంఎస్ నారాయణ గారు మీరు తాగుబోతు క్యారెక్టర్ మీరు చేసే నేను నడుచుకుంటే బయటకు వెళ్ళిపోదాను, బయటకు వెళ్ళిపోయి నిజంగా బయటకు వెళ్ళిపోయిన సినిమాలో. అంటే అది నేను చెయ్యలేని కొన్ని ఉన్నాయి సినిమాలు నేను చెయ్యి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది నేను పడ్డ తపన, పడుతున్న తపన. ఇలాంటి బలమైన ఒక సైద్ధాంతిక బలంతో నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కి, ఏ పరిస్థితుల్లో జనసేన ఉంది, జనసేన ఎలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీతో ఎందుకు జతగట్టింది, చెప్పినప్పుడు నేను ఎలాంటి మాటలు మాట్లాడాను, వాటికి నేను ఎంత నిలబడుతున్నాను, ఇవన్నీ నేను ఏదో ఆవేశంతో లేదంటే ఆకతాయితనంగా చాలా ఆలోచించే తీసుకున్నాను, దెబ్బతింటాను కూడా రెడీగా ఉన్నాను. ఒకవేళ ఆ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పటి నేను చంపేసేవాడు, నేను అంతమంది గొడవ పెట్టుకున్నాను. కరెక్టే, అంటే నేను ఎందుకు చెప్పానంటే నేను అంత తెగించి వచ్చానని చెప్పడానికి వచ్చాను పాలిటిక్స్ కి. నేను సరదా కాదు, నాకు అంటే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం అడవుల్లో ఉండే వాళ్ళకే అంత తెగింపు ఉన్నప్పుడు ఇన్ని కోట్ల మంది ఇట్లాంటి డెమోక్రటిక్ మీన్స్ లో పనిచేయాలంటే కూడా నాకు అంత మ్యాడ్ కమిట్మెంట్, చచ్చిపోయేంత కమిట్మెంట్ లేకపోతే ఈ దేశంలో మార్పు రాదు. అందుకే అంత మార్పు తీసుకున్నాను. కొన్ని ఒక సినిమాకి నాకు ఎంత కరెక్ట్ తెలియలేదు, లెక్క పెట్టి చెప్పాడు, కొన్ని కోట్లు ట్యాక్స్ కడతాను, ఈ రోజు నేను వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి. నాకేం సార్ అలాగని చెప్పి మా నాన్న నాకు కూర్చోబెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు 1000 కోట్లు నాకు ఇవ్వాల, అలాగే లోకేష్ గారికి ఇచ్చినట్టుగా పెద్ద పాల ఫ్యాక్టరీ ఏమంటారు మన హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నాకేం ఇవ్వాలా, ఏం పెద్ద సా వాళ్ళకు ఉన్నాయి, నాకు అలాంటివి ఏం లేవు. నాకు ఎంత మీరున్నా మీరేనా ఆస్తి, డబ్బులు ఏముంది, కరువు వస్తే డబ్బులు నిన్ను ఎలా చూస్తారంటే కరువు వస్తే కదా అని చెప్పేసి సద్ది ఎత్తి పెట్టుకుంటే ఏమో ఉంది కుళ్ళిపోదు. డబ్బులు అలాంటివి, డబ్బు ఎప్పుడు ఎలా ఉండాలంటే నీరు ఎలా ప్రవహిస్తా ప్రవాహంలో ఉండాలి, కానీ అట్టి పెట్టుకుంటే కంపు కొడితే కుళ్ళిపోతే నోట్లు మగిలి పెట్టి నలిగిపోదు అని కొంతమందికి నోట్లను చూసుకుంటే ఏదో ఆశగా ఉంటే తృప్తిగా ఉంటుంది, పలావు తినంత తృప్తిగా ఉంటుంది. చెప్పాను కదా ఎవరు సరదాలు వాళ్ళకి. అంటే ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నానంటే ఎందుకంటే అన్ని తెగించి వచ్చాను, అంటే నేను చాలా చూసి వచ్చాను, అనుభవం కావాలి. మొన్న ఈ మధ్యన ఎవరు అడుగుతుంటే అతనికి అధికారం పిచ్చి అందువల్ల ఇతను ఇలాంటి చేస్తాడని చెప్పి 2-3 బీజేపీ నాయకులు అంటే చూశాను, ఏమైనా నాకు అధికారం పిచ్చే ఉంటే నన్ను అనకాపల్లి ఎంపీగా నేను ఎందుకు అవనాయా, అరవింద్ గారికి ఎందుకు ఇస్తామయ్యా, నేను అవలేనా, ఎందుకు అవదు. అంటే నేనేమంటానంటే మేబీ వీళ్ళందరూ నాకంటే వయసు ఉన్నవాళ్ళు, నాకంటే ప్రతిభావంతులు, నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ తెలుసు నాకంటే. అది ఎందుకు నేను నమ్ముతానంటే వయసుని అనుభవాన్ని చాలా అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఇస్తుంది, చాలా నెట్వర్కింగ్ ఇస్తుంది, అది ఒక్క రోజులో రాదు. అది ఈరోజు నేను ముందుకు నిలబడటానికి నేను 2007లో ఒక
ఒక సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నన్ను ఎంతమంది వెటకారం చేశారు ఎగతాలు చేశారు నాకు బాగా తెలుసు, నేనే మర్చిపోలేదు దానికి. కాకపోతే తప్పు కాదంటున్నాను, నువ్వు ఒక ప్రూవ్ చేసే వరకు గాంధీ గారు చెప్తారు కదా ముందు ఒక పని చేసినప్పుడు అందరూ వెటకారం చేస్తారు, ఆ తర్వాత ఇప్పుడైతే విమర్శలు గుప్పిస్తారు, ఇంకా నువ్వు నడిచెళ్ళే కొద్దీ సీరియస్ అయిపోతారు, అప్పుడు గౌరవిస్తారు. మరి ప్రాసెస్ ఇది, గాంధీ గారికే తప్పలేదు మనం ఎంత. అందుకని నేను ఏమి భరిస్తాను వాళ్ళకి, నిజంగా నాకు అధికారం అయితే నేను ఈరోజు నేను ఎందుకు ఇంత తపన పడాలి? నా ఆఫీస్ని కొద్ది కొద్దిగా 3 సంవత్సరాల్లో మార్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది, అంతకుముందు ఎందుకు జరగలా? నాకు కూర్చోబెట్టి నాకు 100 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఒకళ్ళు ఇస్తానన్నా నేను తీసుకోను. అలా వచ్చారు కూడా అబద్ధం కూడా చెప్పట్లేదు, వచ్చారు సార్ మీకు నిలబడతాం, ఎలా అలా అంటే అలా అయితే నాకు వద్దు. అంటే నాకు అమ్ముడు అయిపోతే మీరు మీరు నా మీద పెట్టుకునే విశ్వాసం నమ్మకం అది ఎన్ని లక్షల కోట్లు ఇస్తే తిరిగి సంపాదించుకోగలం, అది సంపాదించుకోగలం, దానికి వెల కట్టగలం, వెల కట్టలేనిది. అందుకని నేను ఎప్పుడు నేనే ఉండానండి, ప్రతిసారి ఏ ముఖ్యమంత్రినైనా అడగండి, ఎవరినైనా నా అడగండి, అసలు ఓట్లు కొనలేకపోతున్నామండి అని, అసలు మీరు ఓట్లు ఎందుకు కొనాలి అంటున్నాను. అంటే రాజకీయాలు చేయాల్సిందల్లా సైద్ధాంతిక బలం మీద చేయాలి, పాలసీలు మీరు అనుకున్న విధానంగా ప్రజలకు చేరట్లేదని కొట్టుకోవాలి, కానీ మీరు అధికారంలోకి వెళ్ళి డబ్బులు సంపాదించాలి లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఈ రోజున సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఉన్నాయి, వాళ్ళు ఎవరికి డబ్బులు అవసరం లేదు, మరి మీకెందుకు అవసరం అవుతున్నాయి? మరి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు కావాలంటలేదు, బట్ దిస్ ఇస్ ద కమిట్మెంట్. సో నాకు అలాంటి కమిట్మెంట్, ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, భావితరాలు బాగుండాలి అన్న ఆలోచన విధానంతో రాజకీయం లేకపోతే అస్తవ్యస్తంగా తయారైపోయే వస్తుంది. ఈ రోజున 1969-72 మధ్యలో జయ మధ్య 2 తెలంగాణ ఆంధ్ర విడిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు, అది అప్పటి పాలసీ, కలిసి ఉండమన్నారు, మొత్తం పెట్టుబడి అక్కడ పెట్టారు. మళ్ళీ 2014 వచ్చి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదు విడిపోండి అంటే చాలా నిర్దాక్షిణ్యంగా విడగొట్టారు. నిన్న ఒక మాట చెప్తా మధ్యలో పూర్తి చేయలేకపోయారు, ఏదో ఆలోచన ఇంకోటి దారి మళ్ళీ ఆలోచన. నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లోకి మొదటి అడుగు పెట్టినప్పుడు అప్పటిదాకా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు అడుగు పెట్టలేదంట పార్లమెంట్ ప్రాంగణంలోకి. నేను ఆ రోజున అక్కడనే ఉన్నాను, ఎన్డీఏ పార్ట్నర్ గా నన్ను కూడా పిలిచారు, సో వెళ్ళాను. నేను వెళ్తే ఆ రోజున ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్ అక్కడ దిగి కరెక్ట్ గా నడుస్తూ సడన్ గా మొదటి మెట్టు మీద ఆయన ఒప్పుకుని కూలిపోయారు. నేను చూశాను ఏమైనా అయిందా అనుకుంటే కాదు, ఆయన ఏంటంటే మొదటి మెట్టుకి ఇంతమంది మహానుభావులు నడిచిన పార్లమెంట్ హాల్, భారత రాజ్యాంగం ఇచ్చిన పార్లమెంట్ హాల్, అలాంటి పార్లమెంట్ హాల్ ఇంతమంది మేధావులు నడిచింది, త్యాగవంతులు నడిచిందని చెప్పి వాళ్ళు గౌరవడానికి ఆ మెట్లని పాదాలుగా పెట్టుకున్నారు. ఆ పాద నడిచిన పాదాలని ఆ మెట్లని ఆయన ముద్దు పెట్టినారు, అది ఆయన చూపించిన గౌరవం. మరి ఈ రోజున ఎలాంటి వ్యక్తులు పార్లమెంట్లోకి వెళ్తున్నారు? కొన్ని 1000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టేసిన వాళ్ళు, నేను కొంతమంది కాంట్రాక్టర్లు ప్రజలకి ఫాస్ట్ గా అవ్వాల్సిన డబ్బులు దారి మళ్లించేసి ఇలాంటి రకరకాల వ్యక్తులు అందరూ వెళ్ళిపోయి వాళ్ళకి టైం ఏముంటుందండి వాళ్ళకి నిజంగా ప్రజా సమస్య ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం ప్రయత్నం చేసే టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు ఉండదు. మరి దీనికి ఏం చేయాలంటే మేము డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మేము వచ్చామని ఒక అహం ఉంటుంది. నన్ను ఎంత వెటకారం చేశారంటే వీడి దగ్గర డబ్బులు లేవు, వీడే నిన్ను అడుగుతారు రాజకీయాలు అంటే డబ్బులు కా అంటే రాజకీయం డబ్బులతోనే రాజకీయం నడపాలి అంటే మరి మీరు నక్సలేందుకు ఎందుకు భయపడుతున్నారు? నాకు అది చెప్పాలి, డబ్బులు లేవా? మరి ఎందుకు మీరు వామపక్ష ఉద్యమాలకు మీరు ఎందుకు భయపడతారు? లేదంటే విపరీతమైన రైట్ వింగ్ యాటిట్యూడ్ అని ఒక హిందువులకి ఒక హిందుత్వ యాటిట్యూడ్ వాళ్ళకి ఎందుకు భయపడతారు? లేదంటే మత ఛాందస్వాదంతో ఉన్న ముస్లిం తీవ్రవాదులు ఎందుకు భయపడితే దర్ కమిట్మెంట్. సో కేవలం డబ్బులు వల్ల అమెరికా ఉంది విపరీత ధనిక దేశం. నేను ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, న్యూయార్క్లో ఉన్నాను, ఆ రోజున కాదు కానీ కరెక్ట్ గా 2 రోజుల ముందు నేను ఉన్నాను. ఆ తర్వాత నేను లాస్ ఏంజలస్ వెళ్ళిపోయినప్పుడు నాకు ఆ రోజు నేను ప్రత్యేక 2000
9/11 అప్పుడు నేను ఉన్నాను అమెరికాలో. న్యూయార్క్ నుంచి వెళ్ళిపోయిన వారం రోజులు ట్విన్ టవర్స్కు సంఘటన జరిగింది. నేనేమంటానంటే మీరు ఎంత గొప్ప ధనిక దేశమైనా కావచ్చు కానీ ఒకటి నిశ్చయించుకొని ఒకడు నేను ఇది చేస్తాను నిర్ణయించుకున్న తర్వాత మీరు ఎన్ని అడ్డంకులు పెట్టండి, మీరు ఎంత అయినా చేయండి, మీరు ఎన్ని శతఘ్నులు పెట్టండి, ఎన్ని న్యూక్లియర్ మిసైల్స్ పెట్టండి, మనిషికి మించిన శక్తి లేదు. మనిషి తాలూకు అంత గొప్ప శక్తి కాకపోతే అది విధ్వంసానికి కూడా చేయొచ్చు, నిర్మాణానికి కూడా పెట్టచ్చు. కొంతమంది విధ్వంసానికి పెడతారు, మనం నిర్మాణానికి పెట్టాలి. ఒకటే శక్తి. ఈ రోజున పొద్దున్న నేను నా బ్యాగ్ తీస్తున్నప్పుడు నా భార్య ఒక చిన్న మెసేజ్ పెట్టింది, చిన్న లెటర్లో ఏంటి ఏంటిందని చూశాను. చూస్తే ఒక ఏదో ఒక మన దలైలామా రాసిన ఒక సేయింగ్ పంపించింది. అంటే మనిషి ఒక్కడే అనుకోకర్లేదు, నువ్వు ఇన్సిగ్నిఫికెంట్ అనుకోకు అని దలైలామా రాసిన మాటలో నేను చదివానన్నమాట. నువ్వు యూఆర్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్, నువ్వు నథింగ్ అనుకోకు. ఒక వ్యక్తిని నువ్వు నథింగ్ అని అనుకుంటే ఒక చిన్న దోమను చూడు, ఆ దోమ ఎలాంటి మహారాజైనా చంపేయగలదు. దానికి డెంగ్యూ రావచ్చు, దానివల్ల డెంగ్యూ రావచ్చు. ఎంత ఆ చిన్న దోమ ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలదండి, కానీ చిన్నదే. అలాంటిది ఒక మనిషి, మనం కేవలం ఒక్కొక్కళ్ళు ఒక 60 కేజీలు ఉండొచ్చు, 70 కేజీలు ఉండొచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ స్టిల్ మనం చూడటానికి మహాయితో 6 అడుగులు ఉండొచ్చు, 5 అడుగులు ఉండొచ్చు, కానీ మనలో చాలా బలమైన శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, మార్చగలిగే శక్తి ఉంది. నేను అందుకే నమ్ముతాను, డబ్బుల్ని నమ్మను నేను. గాంధీజీ గారికి ఎంత బలం ఉంది, బక్కపల్చగా ఉండే వ్యక్తి, కానీ బక్కపల్చిన తన శరీరానికి లోపల అనంతమైన శక్తి ఉంది గాంధీ గారికి. అంటే మనిషి తలుచు, అంటే ఆయనకి, అంటే ఒక మనిషి తాలూకు శక్తి గురించి చెప్పడానికి బ్రిటిష్ వాళ్ళు ఆయన ట్రైన్ లోంచి గెంటేస్తే, ఒక కంపార్ట్మెంట్ లోంచి గెంటేస్తే ఆయన ఇండియాకి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి దేశంలోంచి గెంటేశాడు. అది మనిషి తాలూకు శక్తి. అలాగే ఈ రోజున ఎందుకు ఇంత కరప్షన్ ఉంది, ఇంత పొలిటికల్ కరప్షన్ ఉంది? ఒకసారి పేపర్లు చదివితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే 5,000 లంచం తీసుకుంటూ ఒక గవర్నమెంట్ ఉద్యోగి అరెస్ట్, ఇతను ఎంతో లంచాలు చేశాడని చెప్పి. ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, వేల కోట్లు వర్తున్న వాళ్ళు, వాళ్ళు కూర్చోబెట్టి ఒకవైపున మీ ప్రధాన ప్రతిపక్షం, మీ అధికార పక్షం మీద, రూలింగ్ గవర్నెన్స్ మీద మీరు 100,000,000,000 ఎలా తినేశారని చెప్పి పుస్తకం వేసి అధికార పక్షం ప్రతిపక్షం మన ఇప్పుడున్న కరెంట్ ప్రతిపక్షం మీద ఈ వ్యక్తి ఎలా 100,000,000,000 తినేశారు, ఇద్దరు చిరోక్కల దోపిడీ మీద బుక్లు వేసుకుంటే ఉంటే మేము ఎలా ఇన్వెస్ట్మెంట్ గా ఆంధ్రప్రదేశ్కి వస్తామని అడిగాను నన్ను. నేను దానికి ఏం సమాధానం చెప్పను అంటే గుడ్ ఇంటెన్షన్ ఉండొచ్చు, నీకు ఒక చెయ్యాలని ఉండొచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిత్వం ముందుకు సాధించగలదు, కానీ కేవలం మంచి ఉద్దేశాలు ముందుకెళ్ళవు, చాలా బలమైన వ్యక్తిత్వం ఉండాలి. అది వ్యక్తిత్వం అంటే ఎలా అంటే స్వార్థం తీసేయాలి నీలో. నాకు డబ్బులు చూడగానే ఇప్పుడు మనం ఎందుకు ట్రస్ట్ అని పెడతాం, ట్రస్ట్ అని ఎందుకు పెడతాం? డబ్బులన్నీ మీరు చేయాలి, మీరు సంపా, మీరు ఇవ్వాలని ఒకటి పెట్టినప్పుడు ప్రభుత్వాలకు ఇస్తాం. అధికారానికి ఎందుకు అరుగులు చేస్తారంటే మొత్తం రిసోర్సెస్ ప్రజల తాలూకు డబ్బులు కలెక్షన్స్ అన్ని ఇచ్చి మీరు సమానంగా పంచగల బాధ్యత. అది ఇచ్చిన డబ్బులు దొబ్బేయమని కాదు బాధ్యత. ఎక్కడ చేశారు మీరు ఇవన్నీ? మీరు మాటలు చెప్పచ్చు, నిజంగా మీరు మనస్సాక్షి ఉంటే నిజంగా అంత డబ్బులు తినగలరా? దేవుడి గుడిలో మీరు డబ్బులు తినగలరా? అలాగే ప్రజల డబ్బు తినగలరా? అది మీకు మంచిదా? మీ పిల్లలకు మంచిదా? మీ తరాలకు మంచిదా? అందరు ఏమనుకుంటారంటే నేను చాలా ఇన్విన్సిబుల్ అనుకుంటారు, నాకేం జరగదు అనుకుంటారు, నేను ఎప్పుడు చావాలనుకుంటారు. ఎవడు ఎప్పుడు ఎలా చేస్తాడు ఎవడికి తెలుసు, ఎలా తెలుసు అంటే ఎంత దారుణంగా ఉంటుంది ప్రకృతి అంటానికి. మీరు ప్రకృతిని అర్థం చేసుకున్నారా? నేను అనుకునేవాడిని ఇంతమంది డబ్బులు తింటుంటే
ఏమైనా వీళ్ళకేం భయం ఉండదా అనిపిస్తుంది, ఇన్సెక్యూరిటీ ఉండదా? ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారు, ఇంకెప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండిపోతుంది. కానీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అలా ఫ్లైట్ యాక్సిడెంట్ లో చచ్చిపోతారని ఎవరు ఊహించగలరా? ఇది వాస్తవం, నేను సరదాగా చెప్పండి, ఇది వాస్తవం. అలాగా నేను ముఖ్యమంత్రి కొడుకు, నాకు ఏదైనా చెల్లుతున్న వ్యక్తి ఒక సంవత్సరం జైల్లో కూర్చుంటారని ఊహించగలరా? ఊహించలేని జరుగుతాయి. అలాగే డబ్బులుంటే రాజకీయాలు నడపచ్చు, డబ్బులు లేకుండా కూడా రాజకీయాలు నడపగలం అని నేను చేసి చూపిస్తే అప్పుడు మీ దాన్ని మీరేమంటారు? అంటే నేను కేవలం ఆదర్శాలు వల్లించను, అవసరమైతే చొక్కా మడిచి మొత్తం మడిచి రోడ్డు క్షేత్రస్థాయిలు కూడా గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాను. కేవలం ఆదర్శాలు వల్లిస్తే, వల్లించి కొడుతుంటే ఈ చెంప కొట్టే కదా ఆయన, ఈ చెంప అలా అన్నాం మాడి తిరిగి ఇంకో గట్టి కొడతాను ఖచ్చితంగా. బాబు ఎదురెదురు కూర్చొని మాట్లాడదుగా, నా చెంప మీద కొడితే నాకు ఈ చెంప చూపించే సహనం లేదు. తిరిగి తర్వాత చెంప మీద కొట్టడం కాదు కదా, ఏం జరుగుతుందో నాకు తెలియదు తర్వాత. ఎందుకంటే నేను యుద్ధానికే అంటే నేను చాలా మూర్ఖంగా యుద్ధం చేయగలను, ఫిజికల్ గా కూడా చాలా. కాకపోతే అప్పుడు మనకి ఒక బర్బరీకులను తెగ ఉండేది, కొట్టుకోవడానికి వాళ్ళకి మనకి తేడా ఏంటి? అసలు సివిలైజేషన్ ఎందుకు? కొట్టుకొని సమస్యలు పరిష్కరించాలని అనుకుంటే అప్పుడు డెమోక్రసీ దేనికి? డెమోక్రసీ అనేది మీరు ఒక విధి విధానాలు మాట్లాడుతున్నప్పుడు ఈ విధి విధానంలో లోపల మాట్లాడుకొని కదా పరిష్కరించడానికి డెమోక్రసీ. అందుకని నేను ఈ దాడులకు కానీ వైలెన్స్ కానీ వ్యతిరేకమే. ఉదాహరణకి నన్ను చాలాసార్లు ఖమ్మంలోకి వెళ్తున్నప్పుడు నా మీద విపరీతం కాంగ్రెస్ పార్టీని తిట్టాను, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పి నా మీద రాళ్ళ దాడి చేశారు. అలాగే ఇక్కడ ఒక రాయొచ్చి ఇక్కడ తగల కూడా తగిలింది, వాసిపోయింది నాకు ఈ మోకాల ఈ మోచేయ అంతా. నాకు అనిపించింది నేను అన్ని సిద్ధపడి వచ్చాను, నా బండ్ లాభ చేయడానికి ప్రయత్నం చేశాను. చెప్పా మీ అందరూ నేను సినిమా యాక్టర్ అనుకుంటున్నారేమో, యాక్షన్ కట్ చెప్తే యాక్షన్ అనగానే విల్లను కొట్టి కట్ అనగానే మళ్ళీ అలా చాలా వ్యక్తిని కాదు, అది సినిమాల వరకు నేను సినిమా నేను సినిమాలో కనిపించే వ్యక్తిని కాదు, దయచేసి మీరు అర్థం చేసుకుంటాను. ఇట్లా చెప్పాను, మీరు ఇంకొక అడుగు ముందుకేస్తే మీరు ఇంక తర్వాత మీరు ఇంక నేను జైలుకి వెళ్తానా లేదా ఇంక నేనే ఆలోచించాను. నా మీద మీరు మర్డర్ కేసులు పెట్టుకుని ఏదో పెట్టి అన్నిటికీ సిద్ధం. నేను మాట్లాడా, విమర్శించా, ప్రతి విమర్శించండి. నేను దాడి చేసాను, మీరు దాడి చేయండి, ఐఎమ్ రెడీ. కానీ మొదటి దాడి నేను ఎప్పుడు చేయను, మీరు చేస్తే మటుకు నేను రక్షించుకుంటాను, రక్షించే విధి విధానాలను మటుకు చాలా బలంగా రక్షించుకుంటాను. యూ విల్ రిగ్రెట్ అని చెప్పేటప్పుడు అప్పుడు ఆగారు. ఆ తర్వాత తెలిసి సభ చేసుకున్నా, ఇంకోటి చేసాం. కాకపోతే అంటే కేవలం బల ప్రదర్శన వల్ల సమస్యలు పరిష్కారాలు కావు. బల ప్రదర్శన వల్ల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఈరోజు కాపు రిజర్వేషన్ వచ్చేసి ఉండాలి. కాపు రిజర్వేషన్లు ఎందుకు రాలేదు? కేవలం మీ బల ప్రదర్శన వల్ల ఏమి వెళ్ళం జరగవు. తెలంగాణ సాధించింది కూడా బల ప్రదర్శన వల్ల తెలంగాణ రాలేదు, చాలా బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఢిల్లీ స్థాయిలో కూర్చున్నారు, ఎందుకు ఇవ్వాలో చెప్పారు, అన్యాయం చూపించారు, అన్ని ప్రాక్టికల్ గా రికార్డ్స్ తోటి. అక్కడున్న ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చిన ఫ్యాక్షనిస్టులు గుండాలు అక్కడ ప్రాపర్టీస్ ని ఎలా ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ అదొక వర్షన్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరుగుతుంది, ఇన్ని మెథాడికల్ గా అన్ని చూపించిన తర్వాత వాళ్ళకి బలం వచ్చింది మాట్లాడడానికి. అలాగే మీరు ఒక సమస్య తీసుకున్నప్పుడు, ఉదాహరణకి కాపు రిజర్వేషన్ సమస్య తీసుకున్నప్పుడు, నేను బేసిక్ రిజర్వేషన్ గురించి నా ఒపీనియన్ తర్వాత చెప్తాను, ముందు కాపు రిజర్వేషన్ గా నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక సమస్యను తీసుకెళ్ళినప్పుడు మీరు చాలా కన్స్ట్రక్టివ్ పట్టుకెళ్ళిపోవాలి, మాట్లాడాలి. మీరు ఇచ్చేయాలి అంటే ఇవ్వడం, ఎందుకు ఇవ్వాలి మీరు మాకు ఎందుకు ఇంత బలంగా ఒక కన్స్ట్రక్టివ్ గా తీసుకెళ్లిపోయి మేము రోడ్ల మీద పడతామంటే ఇవి ముందుకెళ్ళం. మీరు నా కొరడాతో నేను కొట్టుకుంటానని మన శివప్రసాద్ గారు కొట్టుకున్నారు ఢిల్లీలో, మీరు ఆంధ్రప్రదేశ్ ని విడదీస్తే నేను నా కొరడాతో నేను కొట్టుకుంటానని కొట్టుకున్నారు. ఆయనకి ఒళ్ళు పగిలిందే గాని ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని విభజించాల్సిన విధానం ఇచ్చేశారు. సో మీకు ఎలా ఉండాలి అంటే చాలా పకడ్బందీగా ఉండాలి,
చాలా రీజనింగ్ తో ఉండాలి మీరు మీరు అడిగేది. అలాగే అందుకని ఇలాంటి ఆలోచన విధానం పాలసీలో లేకపోతే మీరు అర్థం చేసుకోలేకపోతే జనసేన మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అందుకని మీరు జనసేన అర్థం చేసుకోవడానికి ముందుగా 15,000 మంది తోటి అవడానికి 49,000 మంది వచ్చినా కానీ 43,000 ఆ పైచిలకు వచ్చినా కానీ వాళ్ళలో బలంగా ఉన్నది 15,000 మంది. ఎందుకంటే అన్ని వదులుకొని రావడానికి ఆ 15,000 మందికి మొదట ఒక 2 రోజులు వర్క్షాప్ పెడుతున్నాను. అసలు జనసేన ఆలోచన విధానం ఏంటి, మీరు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ చెప్పడానికి బుక్లెట్స్ రీడింగ్ మెటీరియల్ అన్ని తయారు చేశాను. మీరు దానికి రండి, మీరు దానికి వెళ్ళి చూడండి ఒక సమస్యను మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. ఉదాహరణకి కాపు రిజర్వేషన్లు ఉంది, దీనిపైన జనసేన ఉద్దేశం ఎలా ఉంటుంది, ఒకవేళ జనసేన ఇలాంటి విధానాలు తీసుకుని ఇలాంటి సమస్యను తీసుకుని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, వీటన్నిటి మీద ఒక బేసిక్ స్ట్రక్చర్ ఒకటి అనుకున్నాం, ఒక విధి విధానాలు అనుకున్నాం ప్రతి సమస్య మీద, ప్రతి సమస్య మీద అనుకున్నాం. అవన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ఒక వర్క్షాప్ పెడతాం. అవి ఎందుకు చెప్తున్నానంటే జనవరిలో ఒక వర్క్షాప్ పెడతాను, మీరందరూ రండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. ఆ ఇన్వైట్ చేయడానికి నేను ఈ మీటింగ్ని ఈ వేదికని వాడుకుంటాను. అలాగే రిజర్వేషన్స్ గురించి, అసలు రిజర్వేషన్స్ అనేది ఉండకూడదు, ముందుగా ఇచ్చేద్దాం అన్న స్థాయి నుంచి నేను తక్కువ కులం వాడిని అని చెప్పుకోవడానికి నామోషన్ అందరికి ఈ రోజున అందరికీ నేను తక్కువ కులం వాడిని, తక్కువ చేయండి తక్కువ చేయండి ఇస్తేనే బెనిఫిట్ ఉంటుంది అనే స్థాయికి కలల గణితాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు కానీ గొంతుంటే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. అందువల్ల నేను కులానికి దాటి మాట్లాడతాను, ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మీ చూపు మా ఉదాహరిస్తున్నాను కాబట్టి. అంటే నేను అలా చెప్పి సమస్యలు లేదని నేను మాట్లాడలా, అది ఎలాగా అకలింపు చేసుకోవాలి. అందుకే నేను మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఉదాహరణకి కాపు రిజర్వేషన్ పెట్టినప్పుడు ఆ రోజున నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఆయనే అన్నారు నేను కాపు రిజర్వేషన్ పెడుతున్నా అంటే నేను చెప్పాను సార్ చాలా మంది మాట్లాడతారు మీరు చేయగలిగేది చెప్పండి, లార్జర్ బెనిఫిట్ ని చూద్దాం, మీరు చేయగలిగేది చెప్పండి అంటే లేదు ఖచ్చితంగా సాధ్యపడద్ది ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని చెప్పి చెప్పారు. అలా అన్నప్పుడు అది ఒకసారి పెట్టగానే అది ముందుకెళ్ళా, నాకేం నమ్మకం ఏంటంటే మీరు అటు ఇటు కాకుండా చేసేయకండి, ఏదన్నా సరే మీరు ఒక మాట అనుకున్నప్పుడు సంపూర్ణంగా చేయగలిగితేనే చేయండి. మీరు ఆశలు రేపెత్తించి ఇస్తామని చెప్పిన తర్వాత దాని పర్యవసానాలు ఉంటాయి, అందుకే తిని లాంటి ఘటనలు జరుగుతాయి. ఎందుకంటే మీరు ఆశలు చూపించి ఇవ్వరు మోసం చేస్తానుకున్నప్పుడు ఆగ్రహం ఎటెళ్తుందో తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా మేనిఫెస్టో ఇస్ ఎ ప్రామిస్ దట్ ఐ విల్ డూ ఇట్. అందుకని మేనిఫెస్టో మాట్లాడే ప్రతి మాట మహావాక్యం గుర్తుపెట్టుకుంటే మీరు తప్పించుకెళ్ళడానికి లేదు. ఓట్లేస్తారు కదా అని చెప్పి మీరు ఎలా పెడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఈ రోజు అలా మేనిఫెస్టోలు పెట్టినందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్ పెట్టామన్నా గానీ మీరు 15% అనుకున్నప్పుడు మీరు 4% 5% ఇచ్చే ప్రయోజనం ఏంటి, దాని మీద ఏమైనా ఉండాల్సింది. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే నేను ఆవకాయ బద్దలు పెడతాను దానికంటే దానికే ప్రిపేర్ అవుతారేమో, సో విందు భోజనం పెడతానని చెప్పి మీరు ఆవకాయ పెద్ద 4 రాస్తే వాళ్ళు తృప్తి ఉండదు. అది మీకు ఉండొచ్చే నేను ఆవకాయ పెద్ద ఆవకాయ పెద్ద అండి మంచి ఆవాలేసి పెట్టారంటే కుదరదు అట్లా. అలాగే అది బీసీ కులాల మధ్య అగాధాలు సృష్టించడానికి ఇది ఒక ఎత్తుగడ, కాపుల్ని అని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రతి పార్టీ చేసేది, భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీలు జరిగేదే, కులాలు విడగొట్టడం చేయడం. అంబేద్కర్ ఏ కలైతే ఉన్నాడు అనైలేషన్ ఆఫ్ కాస్ట్ కుల నిర్మూలన జరగాలని కోరుకుంటే ఆయనకి పాలు పోసేవాళ్లే కానీ అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఆయన సిద్ధాంతాలు పాటించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు.
ఏ రోజన్నా సరే ఏ ఒక్క నాయకుడు జై భీమ్ అని అంబేద్కర్ గురించి ఎలుగెత్తి మాట్లాడగల ఒక్కళ్ళనా సరే, ఉన్న రాజకీయ నాయకులు ఒక్కళ్ళు జై భీమ్ అని అంబేద్కర్ కాంట్రిబ్యూట్ చేస్తానని గర్వంగా మాట చేయరు. ఎందుకంటే ఆ జై భీమ్ అని నువ్వు కమిట్మెంట్ చెప్పుకోను. నేనేమంటానంటే మీరు ఉదహరించడానికి పనికొస్తారు కదా నాయకులు, వాళ్ళని సమస్యలు అంటే వాళ్ళ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి కాదు. నాకేమనిపించిందంటే ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే, ఇలాంటి ముందుకు తీసుకెళ్లాలంటే కాపు రిజర్వేషన్ లాంటివి ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రస్తుతానికి ఇప్పుడు గోదావరి జిల్లాలో కేంద్రీకృతమైంది కాబట్టి నేను ఇది ఉదహరిస్తున్నాను. కులాలు అవసరమే, అది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలా ఉన్నాడు అంటానికి ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు. నా తల్లిదండ్రులు జేమ్స్ అన్ని ఇలా ఉంటాయి. అలాగా నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా ఎలా ఉండాలి నా చాయిస్ ఎవరి చాయిస్ కాదు, కానీ మనం ఎలా నడుచుకోవాలన్నదే మన చాయిస్. అందుకని నేను అందరి దగ్గర అన్నం తిని కేవలం మా ఇంట్లోనే చేయగడుకుంటానంటే ఎలా కుదరదు, అలా కుదరదు. నేనేమంటానంటే మీ నువ్వు అందరు మనిషి అవ్వు, అందరు మనిషి అవ్వాలంటే మేము నీ వ్యక్తిగతంగా నువ్వు కులాలను దాటి నేను వెళ్ళమని చెప్పను, కానీ నీ కంఫర్ట్ని దాటుకుని వెళ్ళమని చెప్పను, కానీ అది ఎవరి ఇండివిజువల్ జర్నీ. అది కాకపోతే మీరు పనిచేసేటప్పుడు మటుకు నా తన మన నా కులం అని అనుకోవడానికి నిజంగా మరి చిరంజీవి గారిని మరి పాలకులు ఎందుకు ఓడించా నాకు ఈ రోజుకి అర్థం కాదు. మరి అక్కడ కులం ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడ తిరుపతిలో పుట్టలేదు కానీ అక్కడ మరి అందరూ గెలిపించారు. అంటే ఇది ఎక్కడ కులం అనేది ఒక అంశమే, ఒక భ్రమ ఐడెంటిటీ. ఇప్పుడు ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలవలేదు ఎందుకంటే ముస్లింలు అధికంగా ఉంటారు, మరి వాళ్ళే ఓట్లేసి గెలిపించారు. మరి అక్కడ ఎక్కడుంది, అక్కడ హిందుత్వం ఎక్కడుంది? ఇదిగా ఒక మిథ్య, ఇదంతా ఒక మిథ్య. అందుకని నాకు అసలు అంబేద్కర్ని నిజంగా గౌరవిస్తే నీ కులాలు అనే దాని ఆలోచన విధానం తీసేయాలి రాజకీయాల్లో వరకు అట్లీస్ట్. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని తీయమన్నది మీ ఆలోచన స్థాయి, మీ పరిపక్వత, అలా మీకున్న కంఫర్ట్. అందరూ ఒక రాత్రి నాలాగా మారలేరు కాబట్టి నేను మారుతాను, నాకు పిచ్చింది అందరు నేను మారమని చెప్పను. ఎందుకంటే మీకున్న సాంఘిక పరిస్థితులు వేరు, మీకున్న కల్చరల్ ప్రాక్టీసులు కొన్ని ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని కులాలు వచ్చాయి. సో కులాలు నేను తక్కువని చెప్పి నేను తక్కువ చేయను, వెనకేయను. కులాలు ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం. ఆ సామాజిక సత్యాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఆ సామాజిక సత్యాన్ని పవర్ అనేది ఒక కుర్చీని అందుకోవడానికి దాని సాధనంగా అయితే వాడుకోను. అంత దిగజారుడుకి నేను ఎప్పుడు కులాన్ని నేను వాడను. అందుకే నేను ఎప్పుడు కులాలని గౌరవిస్తాను కానీ కులాలని వెనకేసుకున్నాను. దయచేసి ఇది జనసేన సిద్ధాంతం. అలాగే మాట్లాడతాను అంటే నిన్న తరగతి ప్రభాకర్ గురించి ఎందుకు చెప్పానంటే, అనేక మందిలో పార్టీని వెనక్కి లాగిన వ్యక్తుల్లో, ద్రోహం చేసిన వ్యక్తుల్లో తరగతి ప్రభాకర్ ఒకరు. అంటే ఒకవేళ ఒక ఉదాహరణకి చిరంజీవి గారు తప్పే అనుకుందాం, కానీ ఏమని మీరు తప్పు చేస్తున్నారు అని ఇలా చేద్దాం అని మీకు నిజంగా సమాజం మీద ప్రేమ ఉంటే ఆయన తప్పు చేయనిస్తారండి? కాంగ్రెస్ పార్టీలో ఆయన కలపనిస్తారా? మీకు లేదే అది. నేను ఎందుకు అన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కలుపుతుంటే నేను ఎందుకు ఆగిపోయాను అంటానికి, నేను ఎప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను, సర్వెంట్ లీడర్షిప్ అంటాం. ఒక ఆలోచన విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఒక షిప్ క్యాప్టెన్ షిప్ నడుపుతున్నప్పుడు మొత్తం నీకు తెలుసు నాకంటే బాగా, అందుకు నా నాయకుడు నేను అనుసరిస్తాను. నాకు చాలా ఇబ్బందులు అనిపించినాయి, నాకేం తెలియకేం కాదు, కాకపోతే నేను నిస్సహాయాన్ని. ఏమంటారు, ఇప్పుడైతే నాకు బలం ఉంది ఎందుకని అనుభవం తర్వాత వచ్చింది, అందుకని మీరు ఎదురంటారు. ఆ రోజు నేను చెప్తే ఉదాహరణకి అల్లు అరవింద్ గారు ఎవరో అన్నారు పవన్ కళ్యాణ్ని పలానా చోటుకు పంపించానంటే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడు కదా రామచరణ్ పంపించాను.
అంటే నాకు అనిపించింది, నేను రాజకీయాల్లోకి తెలుసుకొని వచ్చాను. అంటే వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే అల్లు అరవింద్ గారు నన్ను ఒక నటుడుగా చూశారు. తన కొడుకుతో పాటు, తన మేనలోడితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకో నటుడు అంతే. అంతేగాని అతనికి సామాజిక స్పృహ అనేది వాళ్ళకి కనిపించలే. మరి అలాంటి వాతావరణంలో నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? ఏమింటారు? అందుకని చేతులు కట్టుకొని మౌనంగా రోధించేవాడిని, కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు చూసేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా అత్యధిక సీట్లు ఈ రోజున అందరూ ఏం చేశారు? ఆ రోజున అంటే పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు. నేను కాపుని ఎలా అవుతానండి? నేను భారతీయుని, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. వీటన్నిటికంటే ముందు నేను మనిషిని, మానవత్వం నిండు మానవత్వం ఉన్నవాడిని, సాటి మనిషి బాగుండాలని కోరుకునేవాడిని. కేవలం నేను పుట్టిన కులమో లేదంటే నేను పెరిగిన ప్రాంతమో కాదు, నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటిది నన్ను ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది, ఇందాక మీరు అన్నది 120 సీట్లు ఎక్కువ అత్యధిక సీట్లు బీసీలకు ఇచ్చింది, మీరు తిట్టే చిరంజీవి గారు కాపు పార్టీలను ముద్రించే కాపు పార్టీ ప్రజారాజ్యం పార్టీని అత్యధిక బీసీల సీట్లు ఇచ్చింది కాపు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు. విమర్శించే వాళ్ళు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఫుల్ మీరు రెడ్లకే ఇచ్చారు, వేరే కులాలకు ఇవ్వలేదు అత్యధిక సీట్లు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమాజానికి ఇచ్చారు. కానీ అందరు కలిసి అంటే చాలా పకడ్బంది. నేను అంటాను వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా తెలిసి చేశారు. ఎందుకంటే చిరంజీవి గారికి నోరు ఉండదు, ఈయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలి తెలియదు, రాజకీయాలు తెలియదు. కనిపెట్టేశారు, వేసేసారు. మరి మీరు జనసేన గల చేయగలరా, చేయండి చూద్దాం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చూపిస్తారు. వేసారు, నామం కూడా చేశారు, అదే ప్రయోగం చేశారు. మళ్ళీ పాత రొచ్చుగొట్టి అదే వాసుండే ప్రయోగం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? నేను అమరావతికి వెళ్ళినప్పుడు, అమరావతికి వెళ్ళినప్పుడు ఇక్కడ నా చుట్టుపక్కల తిరిగేది ఒక మన యువశక్తి ఉండదు, వాళ్ళు జెండాలు పట్టుకొని అన్నా తిరుగుతూ ఉంటే, ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్కోవద్దని అనడానికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక, ఎందుకు నాకు దాయిలు అందరిలాగా, అది వేరే పేపర్ అని చెప్పిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఎందుకు అటు ఇటు ఎందుకు ఏదో కూడా నా ఓపు లేదా, నాకు ఆయన కోపం లేదు, నాకు ఆయన కోపం లేదు. ఆంధ్రజ్యోతి అంటే ఇష్టం లేదు, ఇష్టమే నాకు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కా వాళ్ళ బండింగ్ కలిపతి కూడా వెళ్ళి వచ్చినవాడిని, ఏం మనసులో ఏం పెట్టుకోలేదు. కాకపోతే మీరేం చేశారైతే నేను గుర్తిస్తారు, అది కూడా మీరు మర్చిపోకండి. ఆయన రాశారు వేదికలో, పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువతంతా తిరిగారండి. ఏమండి రాధాకృష్ణ గారు, నేను కరీంనగర్ లో జమ్మికొండకు వెళ్ళానండి, ఎక్కడ నా కులం ఎక్కడ ఉందండి? కరీంనగర్ లో జమ్మికొండ. వరంగల్ లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంది, అక్కడ నా కులం ఎక్కడుందండి? బళ్ళారికి వెళ్ళానండి, రాయచూరుకి వెళ్ళానండి, నా కులం ఎక్కడుందండి? నాకు అందరూ ఉన్నారు, అన్ని కులాలు, అన్ని మతస్థులు, ప్రతి ఒక్కరు నా అభిమానులు. నేను ఇంత ఇష్టపడేవాళ్ళు, నేను నా ఆలోచన నేను ఇష్టపడేవాళ్ళు. మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను కులం, నా కులం బలం అని అనుకోని అతని చుట్టుపక్కల యువశక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే. అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు, మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మీకు చిన్న ఎదురెళ్తే వెంటనే నా కులం ఇంకోటో ఇంకోటో అన్ని మాట్లాడితే ఏమండి? నేను చిరంజీవి గారు అంత మెత్తగ మనిషిని కాదండి. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి అండి, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదు. ఆయన ఇంటికి పెద్ద కొడుకు అండి, పవన్ కళ్యాణ్ ఇంటికి ఆఖరి కొడుకు. అడు పిచ్చోడు మూర్ఖత్వం, చచ్చిపోయేంత తెగింపు ఉండదు. ఇంకొకసారి ఎవరన్నా సరే నేను ఒకటే కులానికి కన్ఫైన్ చేస్తే నేను మొత్తం అందరి ఎవరెవరి సంస్థల్లో ఎంతమంది మీ కులసం అన్ని బయటికి తీసి మాట్లాడతాను. దయచేసి
ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, కానీ నన్ను ఒక కులానికే మీరు అంతగట్టి కుల నాయకుడినే చేద్దామంటే మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మీ మేనేజర్ల వరకు మీ కులస్తులకు మిమ్మల్ని మొత్తం పట్టికి తీసి ప్రజల ముందు చూపిస్తాం. ప్రతి ఒక్కళ్ళు అంటే మొన్న ఉదాహరణకి కాపులు రిజర్వేషన్లు పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది. పెట్టినప్పుడు ఆర్ కృష్ణయ్య గారు హైదరాబాద్ బీసీ కులాల నుంచి వచ్చిన వేదిక అధ్యక్షుడు, ఆయన బాగా తెలుసు. ఎందుకంటే నేను 2005 నుంచి 2006 నుంచి నాకు బాగా తెలుసు. ఆయన బాగా కొంచెం ఒక మంచి సాన్నిహిత్యం ఉంది నాకు ఆయనతో. ఆయన మీరు కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోమని అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బీసీ కులాలకి నష్టం జరుగుద్ది అంటారు. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు. అక్కడ మీరు నిలబడినప్పుడు మరి నేను మీకు క్యాన్వాసింగ్ చేశాను కదా, అది ఆల్రెడీ కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి పెట్టినప్పుడు మీరు ఎందుకు అప్పుడు ఖండించలేకపోయారు? ఈ ద్వంద్వ నీతి ఏంటి? అది నాకు బాధ కలుగుతుంది. మీరు కాపుల్ని రిజర్వేషన్ లో చేర్చడం ఒక బీసీ నాయకుడుగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఖండించాలి. మొదటి నుంచి ఖండించండి, మొదటి నుంచి ఒకటే మాటలు మాట్లాడండి, చివరిదాకా అనుకూలంగా మాట్లాడు. దానివల్ల చిత్తశుద్ధి మీద ఇది వస్తుంది. ఇది నేనేంటంటే ఏదన్నా సరే ఒకటే మాట మొదటి నుంచి చివరి దాకా స్పష్టత కావాలి. నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి నేను నాకు వీళ్ళెవరు నా మిత్రులు కాదు, నా అన్నదమ్ములు కాదు, బంధువులు కాదు, కానీ రాష్ట్రానికి దేశానికి మంచిది అందుకే నేను వీళ్ళతో జత కడుతున్నాను, అందుకు నేను పోటీ చేయట్లేదు, ఓట్లు చేల్చట్లేదు. అందుకని మీరు నాకు ఏ తెలుసుకున్న ఓట్లన్నీ వీళ్ళకి వేయండి అని మీకు చెప్పాను. ఇలా రాజమండ్రిలో చెప్పాను, మన మురళీమోహన్ గారి కోసం నేను చేశాను, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి కోసం చేశాను, ఏం మర్చిపోలే కానీ గుర్తున్నాను. అలాగే కానీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు నేను వాళ్ళు తప్పులేను కదా, నేను ఉద్దేశించంటే ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చని పక్షంలో నేను ఖచ్చితంగా మీ తరపు నుంచి మీతో పాటు మీ అసంతృప్తి నేను పబ్లిక్ వేదికల మీద వ్యక్తం చేస్తాను, నిరసిస్తాను, గలవిప్పుతానని చెప్పాను. అందుకని అది విప్పడానికి నేను నా మాట మీద మొదటి నుంచి చివరి దాకా ఈ రోజు దాకా ఎప్పుడు మార్చను, ఒకటే మాట మాట్లాడతాను, రెండు మాటలు మాట్లాడతాను. ఎందుకంటే కన్వీనియంట్ గా మాట్లాడే దేశాన్ని ఇంత అధోగతికి పట్టుకొచ్చారు. చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప దేశం, అనేక మంది మహాత్ములు పుట్టిన దేశం. ఇదే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం గాని ఆఫ్రికాలో జరిగి ఉంటే తలకాయ నరికేసుకునే వాళ్ళు రువాండాలాగా. మరి ఎందుకు మనకు జరగలేదంటే అది దేశం తాలూకు ధర్మం, ఈ దేశం తాలూకు శక్తి, ఈ దేశం తాలూకు సత్యం, అది దేశం తాలూకు ఔన్నత్యం, అది దేశం తాలూకు గొప్పతనం. అంత గొప్ప దేశం ఇది. అంతేగాని ఎంత మోసం చేసి తూట్లు పొడిచి వ్యవస్థకు తూట్లు పొడుద్దాం అనుకుని తూట్లు పొడవలేరు. ఒక ఎవరెస్ట్ శిఖరానికి గోలితో కొట్టినట్టు ఈ దేశాన్ని మీరు కొల్లగొట్టినట్టు మీరు ఏం చేయలేదు. ఈ దేశ సంస్కృతిని మార్చలేదు. అంత గొప్ప దేశం ఇది. ఇది అంటే మీకు ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరిని ఒకటే మాట. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఒకటి ఇప్పుడు చెప్పిన దాంట్లో మొన్న ఎవరో ఒక మెసేజ్లు పంపించారు, రివ్యూస్ రాస్తుంటే కాపు రిజర్వేషన్ చేస్తే వీళ్ళు బీసీలు కొట్టుకుంటారు. అప్పుడు ఇవన్నీ అంటే నాకు అనిపించింది కాపులకి బీసీలకి ఎందుకు వ్యతిరేకం మీరు అనుకుంటున్నారు? మరి నిజంగా వ్యతిరేకం అయితే ఇందాక ఆయన చెప్పినట్టుగా 100 సీట్లు మరి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఇస్తే మీరు ఎందుకు ఇవ్వలేకపోయి మీరు ఇప్పిస్తారా? మీరు ఇప్పుడు ఇవ్వండి, మీరు ఎవరే మళ్ళీ మీరు గెలిచే వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ మీరు ఆ గెలిచే వాళ్ళు ఎప్పుడు వేరే కులాల్లో ఉంటారు, మీ కులాల్లోనే ఉంటారు. అలా ఎలా అంటే మీరు కన్వీనియంట్ గా మాట్లాడగలి, మీరు నిజంగా సత్యమే మాట్లాడమంటే నేను చాలా సత్యంగా మాట్లాడతాను. మీరు నాతో పాటు పోటీ పడగలరా? రండి అని రండి.
కానీ మీరు జనసేన పార్టీ మీద విమర్శ చేసేటప్పుడు, పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసేటప్పుడు మటుకు దయచేసి ప్రజారాజ్యం పార్టీ లాగా ఆ దాన్ని నడిపిన చుట్టుపక్కల వ్యక్తి అంత బలహీనత కాదు. చిరంజీవి గారు అంత మంచితనం నాలో లేదు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారు చాలా సహనం ఉంది, పడతారు. నేను ఎప్పుడు పడతాను? నా సినిమాలు ఆడలేదు, 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాను, పడతాను. డబ్బులు ఇవ్వలేదు, పడతాను. కానీ ప్రజలకి మోసం జరుగుతున్నప్పుడు పడే వ్యక్తిత్వం అయితే కాదు, ఎదురు తిరిగే వ్యక్తిత్వం. వ్యక్తిగతంగా నన్ను దెబ్బ కొట్టడం తీసుకుంటాను, కానీ నేను చేసే పనులు మీరు, నేను ప్రజల కోసం వచ్చినప్పుడు నన్ను దెబ్బ కొట్టండి, తిరిగి నేను ఎలా దెబ్బ కొడతానో మీకు చేసి చూపిస్తాను, మాట్లాడి. అందుకని ఇది ఎందుకు జనసేన పార్టీని మీరు తీసుకెళ్లాల్సింది ఈ రోజు నుంచి ఫైనల్ మిమ్మల్ని తయారు చేయబోయే ముందు. దీనివల్ల మీ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారంటే మీరు దయచేసి ఈ క్షణం మర్చిపోవచ్చు, మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని మార్చగలం, ఈ సమాజంలో కొత్త రకం రక్తం రావాలి, పునర్నిర్మాణం జరగాలి, దానికి మేము దోహదపడతాం అంటే మీరు దయచేసి నేను మీకందరికి గుండెలు చేస్తాను, నా గుండెలు ఓపెన్ చేసి మేము పిలుస్తాను. నేనే మీకు అపోహలు ఇవ్వట్లా, మీరందరూ వస్తే మీలో మీరు ఒక అవ్వచ్చు, ఇలా ఇలా మాట్లాడితే నేను ఎంపీ ఎమ్మెల్యే అయ్యి ప్రామిస్ చేయను, నేను చేయను కూడా ఇప్పటికీ. కాకపోతే మీరందరూ పునర్నిర్మాణం కోసం, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, రేపు పొద్దున్న తెలంగాణ వెళ్తే మా తెలంగాణ రాష్ట్రం బాగుంది, అక్కడ మొత్తం జనసేన పవన్ వ్యక్తులు ఉన్నప్పుడు నేను వాటన్నిటికీ నేను పడతాను. ఎవరి ఇండివిజువల్ కెపాసిటీస్ని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి, శక్తియుక్తులను బట్టి ఎదుగుతారు. ఆ వాతావరణం అందరికీ సమానంగా కల్పిస్తాను, ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు ఎదుగుతారు. అంతేగాని నేను ఎవరికి, నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అయితే ఉండదు, దయచేసి చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడున్నా మెయిన్ సభలో కలుస్తాను. ఒకసారి భారత మాతకి జై కొడుతూ సెలవు తీసుకున్నాను. ఓ ఆశా చంద్రికల కుంభ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద సముద్రమే దాటావు, మరొక మిత్రమా, మరొక